విజయనగరం జిల్లా పార్వతీపురం మార్కెట్ యార్డ్ నుండి బలిగం ప్రధాన రహదారిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు పార్వతీపురం జిల్లా సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. పార్వతీపురం జిల్లా కేంద్రంగా చేయాలని నినాదాలు చేస్తూ పాదయాత్ర సాగింది. అనంతరం పార్వతీపురం జిల్లా సాధన పోరాట కమిటీ సభ్యులు మాట్లాడారు. పెద్ద ఎత్తున సాధన పోరాట కమిటీ సభ్యులు ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. మనోభావాలన్నింటినీ కూడా గుర్తించి అర్థం చేసుకుని నేను ప్రకటిస్తానని చెప్పి ఆకాంక్షిస్తూ ఇటువంటి ప్రజల ఉద్యమానికి పార్వతీపురం ఏనాడు కూడా పిడికిలు బిగించి నిలబడినటువంటి సామాజిక సాంస్కృతిక ఆధ్యాత్మిక అన్ని రంగాల్లో కూడా ఇక్కడ ముందున్నటువంటి వ్యక్తులు శక్తులు రచయితలు కవులు కళాకారులు పండితులు మేధావులు పోరాటం చేసేటువంటి వ్యక్తుల యొక్క నిలయం ఇది. ఇది ఒక నిఘంటువు లాంటిది. కాబట్టి ఇది ప్రారంభం మాత్రమే. దీని అవగాహన చేసుకుని ప్రజా ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా తప్పకుండా ఈ ఆకాంక్షని కోరికని అర్థం చేసుకుని భారతీయపురం జిల్లా కేంద్రంగా ఒక జిల్లాని ప్రకటించి 25 కాదు 26 జిల్లాలని ప్రకటిస్తారని చెప్పి ఆ ప్రకటన కోసం 1000 కళ్ళతో అందరం కూడా ఎదురు చూస్తున్నాం. వారు ప్రకటిస్తే ఎన్నడూ కూడా ఈ ప్రాంత ప్రజలు వారికి రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా మీడియా మిత్రులకు ముఖ్యంగా రేయం పగళ్ళు శ్రమిస్తున్నటువంటి ఈ సాధన సమితి సభ్యులకి అండదండగా పోరాట కమిటీ సభ్యులకి అండదండగా ఉండి ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు ముఖ్యంగా ఈ మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ నిర్వాహకులైనటువంటి ఆ మిత్రులు రచయితలు కవులు కళాకారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఉద్యమం సాగుతూ ఉన్నది. ఇప్పటికీ కూడా ఈ ప్రాంత వాసులు గౌరవ ముఖ్యమంత్రి మాట మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఆయన ఒక హామీ ఇచ్చారు, ఈ రాష్ట్రంలో కొత్త జిల్లా అంటూ ఏర్పడితే మొట్టమొదటి జిల్లాగా పార్వతీపురం జిల్లానే ప్రకటిస్తానని గౌరవనీయ ముఖ్యమంత్రి ఆ రోజు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ ఎప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజల చెవుల్లో మారుమోగుతుంది. మరి అది నిజం చేస్తారనే ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ముందస్తుగా మా మనోభావాల్ని మా కోరికల్ని ఒక్కసారి ముఖ్యమంత్రి ముందు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలని మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. పార్వతీపురం అన్ని అనుకూలతలు ఉన్నటువంటి ప్రాంతం, జిల్లా ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా భారం కాబోదు. ఇక్కడ కావలసిన అన్ని ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా నిరుపయోగంగా ఉన్నాయి.